మనకు ఒక సామెత ఉండేది, కాగల కార్యం గంధర్వులు తీర్చారు అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉపలాటం లేకుంటే కోరిక లేకుంటే ఆశ లేకుంటే ఆత్రుత లేకుంటే ఆరాటం లేకుంటే అభిలాష ఇవన్నీ కూడా సరైంది కాదు, సబబు కాదు, దేర్ ఆల్ నాట్ రీజనబుల్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సుస్పష్టంగా తమ తీర్పులో ఈరోజు తెలియజేసింది. ఒక తప్పుడు కేసు తెర మీదకి తీసుకొచ్చారు. సిఐడి వాళ్ళకి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే మంగళగిరి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారట, సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారట. ఈ దర్యాప్తులో మీరు సహకరించండి, మీ మీద ఫిర్యాదు వచ్చింది, మీరు రావాలి 23వ తారీఖును ఒకరు, 22వ తారీఖును ఒకరని 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, 5 ఏళ్ళు మంత్రిగా చేసిన నారాయణ గారికి నోటీసులు సర్వ్ చేసింది ఈ సిఐడి. ఓకే, తప్పకుండా వస్తాం, చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తామని చెప్పారు చంద్రబాబు గారు. ఏమి కేసు అని ఒక ఎఫ్ఐఆర్ చూచిన తర్వాత, సిఐడి రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ చూచిన తర్వాత, ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ చూచిన తర్వాత, ఇదంతా కూడా కావాలని మోటివేటివ్, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవాలని. అందులో సబ్జెక్ట్ ఏమి లేదు, నేరమేమి లేదు, తప్పేమి లేదు, కేసు రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు, కేసు రిజిస్టర్ చేయవలసిన విధానం కూడా అది కాదు. అప్పుడు ఏమిటి నా మీద కక్ష తీర్చుకోవటానికి ఇటువంటి కేసులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిన్న, అయ్యా ఈ రకంగా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది, దొంగ కేసులు పెడుతుంది, కంకాక్టెడ్ కేసులు పెడుతుంది, మెటీరియల్ లేకుండా సమాచారం లేకుండా నేరం చేయకుండానే చేసినట్లుగా తప్పుడు కేసులు పెడుతుంది నా మీద, ఈ కేసు ఒకసారి పరిశీలించండి అని చెప్పి హైకోర్టును కోరటం జరిగింది.